హాయ్ గైస్ దిస్ ఈజ్ బీహెచ్డీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డీ తెలుగు టైస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి మనకు సో లేటెస్ట్గా ట్వంటీ సెవెంత్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ అందరికీ ఈ టైంకి అయితే తెలిసిపోయి ఉంటుందన్నమాట సో ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది ఐ మీన్స్ ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ ఏంటంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ అయితే చేశారు అండ్ ఇందులో చాలామంది మంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం లేదు అనేసి సో ఈ వీడియోలో మళ్ళీ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే సో సంబంధించిన రిజల్ట్స్ అనేది ఎప్పుడు అండ్ జరుగుతుందా లేదా ఇది ఒక కన్ఫర్మేషన్ కోసం చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు దానికోసమే ఈరోజు వీడియోలో మనము క్లియర్ కట్గా అయితే తెలుసుకోబోతున్నాం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్ ఓపెన్ ఫైల్ అనేసి వస్తుంది సో దీన్ని మీరు ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు అంటే జస్ట్ ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ షేర్ బటన్ ఉంది షేర్ బటన్ని క్లిక్ చేసి సో మీరు ఏంటంటే టెలిగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఎందులో అయినా ఒకరికి ఎవరికైనా ఫైల్ అనేది సెండ్ చేయడానికైతే ట్రై చేయండి గ్యాస్ ఫైల్ అనేది సెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫైల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసినట్లయితే ఫైల్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది సో ఇది మీరు ఈజీగా అయితే చదువుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఏం ఎక్కువగా అయితే ఉండదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎక్స్టెండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హూజ్ క్లాస్ వర్క్ స్టార్ట్ అండ్ ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సో కండక్ట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫర్ ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అనేది ఇచ్చాడు అండ్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ జూలై మీన్స్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ టూ సో ఈ షెడ్యూల్డ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఎస్టర్డేకి అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫర్దర్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ద క్లాస్ వర్క్ ఫర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి సెకండ్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యింది హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ అండ్ ద లాస్ట్ వర్కింగ్ డే విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఓకేనా సో దాన్ని ఇంకా వాళ్ళైతే పొడిగించారు అండ్ ఎప్పటికీ వర్క్ అనేసి ఇంకా వాళ్ళైతే చెప్పాల్సింది ఉంది వెయిట్ చేయండి అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ అబౌ స్టూడెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు కండక్ట్ ద క్లాస్ ఫర్ ఫిఫ్త్ సెమిస్టర్ హూస్ క్లాస్ వర్క్ ఆఫ్ ఫిఫ్త్ సెమిస్టర్ స్టార్ట్ ఫ్రమ్ టూ టు ట్వంటీ ట్వంటీ వన్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ సో అప్పటి నుంచి కంటిన్యూ అయింది సో ఇంకా ఇది ప్రాసెస్ అనేది వాళ్ళ క్లాస్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది లాస్ట్ వర్కింగ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీరైతే వెయిట్ అయితే చేయండి ఇంతర్త అయితే మనకు అప్డేట్ అనేది ఇది అనమాట అండ్ నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఎస్బీడెడ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అండ్ అసలుకి వాల్యుయేషన్ అనేది జరుగుతుందా జరగడం లేదా అంటే సో నా వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవాల్యుయేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది బట్ ప్రతి ఒక్క కాలేజీలో జరగట్లేదు కొన్ని కాలేజెస్లో మాత్రమే జరుగుతుందనమాట సో ఇది నేను ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అంటే నేను చదివిన గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సో ఫ్యాకల్టీ మెంబర్స్ని అడిగింటే సైదీపక్ మన కాలేజీలో అయితే ఎలాంటి వాల్యుయేషన్ అనేది జరగట్లేదు తిరుపతి సో తిరుపతి పాలిటెక్నిక్ ఏదైతే ఉందో సో అక్కడ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము అనేసి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇంకా జరుగుతూనే ఉంది అండ్ మనము ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి చూసుకున్నట్లయితే సో జూన్ లాస్ట్ కల్లా మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది సో యాక్చువల్గా మనకి జూన్ ఫస్ట్ వీక్ అనేసి మనకైతే కొన్ని వెబ్సైట్స్లో కూడా ఇవ్వడం జరిగింది కదా సో జూన్ ఫస్ట్ వీక్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు తక్కువగా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే ఇంకా వాల్యుయేషన్ అనేది జరుగుతూనే ఉంది కాబట్టి కొద్దిగా డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎందుకు ఇది ఇంత డిలే అవుతుంది అనే దానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ లాక్డౌన్ అనేది జరుగుతుంది మన ఏపీలో చూసుకున్నట్లయితే సో సిక్స్ నుండి టువెల్వ్ పిఎం వరకు మాత్రమే మనకైతే లాక్డౌన్ ఓపెన్ అయితే చేస్తారు అన్నీ కూడా అందువల్ల మనకి ఏంటంటే ఈ కాలేజెస్ అండ్ ఎవాల్యుయేషన్ కూడా ఆ టైమింగ్స్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది సో సిక్స్ టు టువెల్వ్ అంటే సో ప్రతి ఒక్కరు సిక్స్ నుండి ట్వెల్వ్ వరకు వర్క్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉండవు మాక్సిమం చూసుకున్నట్లయితే నైన్ నుండి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మాత్రమే వర్క్ అయితే చేస్తారు సో ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కాబట్టి సో దీని ద్వారా వాళ్ళకు టైమింగ్ అనేది కూడా తగ్గించడం ద్వారా ప్రతి ఒక్క పేపర్ అనేది త్వరగా అయితే కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉండవు సో రోజు వాళ్ళు ఒక హండ్రెడ్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ని డిమాండ్ చేసుకున్నట్లు చూస్తే ఒక థర్టీ ఆర్ ఫార్టీ పేపర్స్ అయితే కరెక్ట్ చేసుకో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో మామూలుగా డైలీ లైఫ్లో హండ్రెడ్ చేస్తున్నట్లయితే ప్రెజెంట్ వచ్చేసరికి ఒక థర్టీ నుండి ఫిఫ్టీ వరకు ఇంత మాత్రమే చేస్తున్న దాని ద్వారా మనకు డిలే అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట సో ఇది మెయిన్ రీజన్ మనకు రిజల్ట్స్ డిలే అవ్వడానికి కూడా అండ్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం ఇంకా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది కాబట్టి జూన్ లాస్ట్ వీక్ అయితే మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అండ్ లేదు ఇంకా ఫాస్ట్గానే జరుగుతున్నట్లయితే జూన్ సెకండ్ వీక్ నుండి థర్డ్ వీక్ కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా అండ్ ఫస్ట్ వీక్లో మనం మ్యాక్సిమమ్ రిలీవ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనేసి వార్తలు అయితే వస్తున్నాయి అండ్ కొన్ని కాలేజెస్ అండ్ ఇంకా కొంతమంది చూసినట్లయితే అసలు ఎవాల్యుయేషన్ అనేది స్టాప్ అయిపోయింది అనేసి చెప్పడం జరిగింది అండ్ ఎంతెందుకు ఎస్బీటెట్ వాళ్ళు కూడా అదే మాటే చెప్పారు ఒకసారి అయితే అండ్ ఇంకోసారి ఫోన్ చేసింటే వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము ఎవాల్యుయేషన్ గురించి చెప్పము అనేసి ఒకసారి చెప్పడం జరిగింది సో ఇలా ప్రాసెస్ అనేది కొన్ని కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేసి మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇది గాయస్ ఓవరాల్గా ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి బీఎస్డి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గాయస్ సో దీని ద్వారా మనం లేటెస్ట్గా చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో ప్లీజ్ Don't forget to subscribe our channel. Thank you guys. Thank you to all. Thanks for watching this video. This is BHD signing off. Bye.